ఎందుకంటే నేను అసిస్టెంట్గా చేసినప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు అన్న. అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఆ తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా అసలు నువ్వు భయపడొద్దురా, ముందుకెళ్ళు, ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని ప్రతి విషయానికి ఎంకరేజ్ చేసేవాడండి. ఎవరికి అంటే యంగ్ కమెడియన్స్ కానీ కొత్త వాళ్ళకి కానీ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వేనన్నా వాడికి ఇలా ప్రాబ్లం ఉందంటన్నా, ఒక హాస్పిటల్ ఒక 1 లక్ష రూపాయలు ప్రాబ్లం ఉందంటే నేను ఎంత పంపించాలరా, ఇంత పంపిస్తే చాలని అంటే ఇమ్మీడియట్లీ పంపించేవాడు. ఒకవేళ ఆయన దగ్గర అందుబాటులో లేకున్నా కూడా ఎవరికైనా ఫోన్ చేసి పలానాడు వస్తాడు, వాడికి 10,000 ఇచ్చి పంపించు, 20,000 ఇచ్చి పంపించు, ఇలా ఎందరికో చేసేవాడండి వేనన్నా. ఇంకా ఆయన ప్రేక్షకులకి స్క్రీన్ మీద కామెడీ తెలుసు, కానీ స్క్రీన్ వెనకాల వేనన్న కామెడీ అంటే ఎలా ఉంటుందంటే, అసలు లొకేషన్లో వేణు మాధవ్ గారు ఉన్నారంటే ఆ హడావిడే వేరు. ఎంత నవ్వించేవాడు, ఎంత ఇంప్రొవైజేషన్స్ కానీ పంచులేయడం కానీ, అసలు ఫుడ్ ఎంతమంది ఉన్నా కూడా ఆర్టిస్టులు 20 మంది ఉన్నా కూడా ఆ 20 మందికి ఫుడ్ అరేంజ్ చేసేవాడు. అది ఎక్కడ హైదరాబాద్లో కాదు, ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ స్నేహితులు వచ్చి ఫుడ్ సప్లై చేసేవాళ్ళు. ఏమైనా స్పాట్లో లేకున్నా కూడా ఫోన్ల మీద మా వాళ్ళు వస్తున్నారు చూసుకోండి అని చెప్పేవాడు. అంత ప్రేమ ఉండేది సాటి ఆర్టిస్టుల మీద వేణన్నకి. నిజంగా వెరీ వెరీ బ్యాడ్ అంటే నేను బాగా క్లోజ్ వేణన్నకి, అంటే చాలా దగ్గరగా నన్ను చూసుకునేవాడు. నిజంగా పెద్ద లాస్ అండి. ఎక్కడున్నా వేణు మాధవ్ అన్నకి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.